వెల్కమ్ బ్యాక్ ముందు స్టూడియోలో వైసీపీ అధికార ప్రతినిధి కాకుమాన్ రాజశేఖర్ గారు ఉన్నారు, ప్రత్యేక హోదా సాధనా సమితి నాయకులు చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు, రామకోట గారు బీజేపీ అధికార ప్రతినిధి వైజాగ్ నుంచి ఉన్నారు, కొద్దిసేపులో జూపూడి ప్రభాకర్రావు గారు టీడీపీ అధికార ప్రతినిధి అమరావతి స్టూడియో నుంచి లైవ్లో ఒకసారి. ముందుగా రాజశేఖర్ గారు, ఇవాళ వైసీపీ బంధకాలు ఇచ్చింది, ఉదయం నుంచి చూస్తున్నాం బస్సులను అడ్డుకోవటము, నాయకుల అరెస్టులు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. బట్ ఒక అంశం, ప్రత్యేక హోదా కోసం, పారిశ్రామిక రాయితీల కోసం, వెనుకబడిన ప్రాంతాల ప్యాకేజీ కోసం, ఇట్లా అన్ని డిమాండ్స్ కోసం చాలా సందర్భాల్లో చాలా ఆందోళనలు జరిగినాయి. ఎవరు ఏ కాల్ ఇచ్చినా కూడా పక్కన ప్రజా సంఘాలు కానీ ఇతర పార్టీలు కానీ దాంట్లో గళం కలిపిని, చేయి కలిపిని, కలిసి నడిచినాయి. బట్ వైసీపీ ఇచ్చినటువంటి బంధకాల్లో ఒక్కటంటే ఒక్క పార్టీ కానీ ఒక్క సంఘం కానీ మద్దతుగా నిలబడలేదు. కేవలము వైసీపీ కాల్ కానీ బంద్ జరుగుతూ ఉంది. ఏంటి, ఒంటరి అయిపోయారా మీరు? ఏమాత్రం కూడా ఇతర పక్షాలని కలుపుకొని పోయేటువంటి ఒక ఆ వాతావరణం లేకుండా పోయిందా? ఏ పరిస్థితులు ఇవాళ వైసీపీని ప్రత్యేక హోదా పోరాటంలో ఒంటరిని చేసినాయి? రేపు రాబోయే రోజుల్లో కూడా రాజకీయాల్లో కూడా వైసీపీ ఒంటరి కాబోతా ఉందా? విజయ్ గారు, మొట్టమొదటి నుంచి కూడా గత 4 సంవత్సరాల నుంచి మేము ఒంటరిగానే పోరాటం చేస్తూ ఉన్నాం. మధ్య మధ్యలో కొందరు సహకరించడం, కొన్ని పార్టీలు కలిసి ఉద్యమాలు చేయడం జరుగుతుంది తప్పితే గత 4 సంవత్సరాల నుంచి మా పోరాటం కొనసాగుతుంది ప్రత్యేక హోదా మీద. కాబట్టి ఇప్పుడు ఇదేదో కొత్త విషయమో ప్రత్యేకమైన విషయం ఏం కాదు. అయితే మాకు ప్రజల మద్దతు ఉంది, ప్రజలు సహకరిస్తున్నారు మా యొక్క కార్యక్రమాలకి మేము చేసేటువంటి, ఎందుకంటే ఇది 5 కోట్ల ఆంధ్ర ప్రజల యొక్క జీవనాడి లాంటిది ప్రత్యేక హోదా అనేటువంటి అంశం. కాబట్టి మేము ప్రజాక్షేత్రంలో ఉన్నాము, ప్రజలు సహకరిస్తూ ఉన్నారు కాబట్టి అనేకమైనటువంటి ఉద్యమాలు ఇప్పటికి కూడా సక్సెస్ఫుల్గా చేయగలిగాం. మేము ఉద్యమాలు చేసిన తర్వాతే ప్రజల్లో ఎప్పుడైతే ఆ చైతన్యం వచ్చిందో, ప్రజలు ఎప్పుడైతే ప్రత్యేక హోదా అంశాన్ని గుర్తించారో, అప్పుడు ఈరోజు అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు కూడా యూటర్న్ తీసుకొని మరి ప్రత్యేక హోదా అంశాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. అయితే ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రతి ఉద్యమంలోను ప్రత్యేక హోదా కోసం మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉక్కు పాదంతో అణిచివేస్తూ వచ్చారు. ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమంలో కూడా మరి మాచర్ల ఎమ్మెల్యే గారిని అయితే లేదా అంబటి రాంబాబు గారిని అయితే అరెస్టులు చేయడం, హౌస్ అరెస్టులు చేయడం ఈ కార్యక్రమం చదువుతుంది. ఇప్పుడు మేమేమంటున్నామంటే అసలు ప్రత్యేక హోదాకి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం అనుకూలమా కాదా అనేటువంటి అంశాన్ని ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు కేవలము రాజకీయంగానే ఆలోచిస్తున్నారు, రాజకీయ కోణంలోనే ఆలోచిస్తున్నారు తప్పితే 5 కోట్ల ఆంధ్ర ప్రజల ఆకాంక్ష గురించి మాత్రం ఆలోచన చేయటం లేదు ఈ ప్రభుత్వం. 4 సంవత్సరాలు బీజేపీతోటి అంతగాగిన తర్వాత కేవలం 4 నెలల నుంచి ఈ యొక్క ఉద్యమాన్ని తీసుకోవడం జరిగింది. ఇది కేవలం ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఎన్నికల్లో భాగంగానే దీన్ని వినియోగించుకోవాలి, వేరే అంశం లేదు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాలంటే అభివృద్ధి గురించి మాట్లాడాలా? ఈ రాష్ట్రానికి గత 4 సంవత్సరాలు చేసినటువంటి అభివృద్ధి గురించి, ఈ రాబోయే 1 సంవత్సరంలో చేపట్టబోయే కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించి వాళ్ళ మన్ననలు పొందాల్సిన పరిస్థితుల్లో అలాంటి కార్యక్రమంలో చేయటం, ఈరోజు ఈ ఈ ప్రత్యేక హోదా అంశాన్ని కేవలం బయటికి తీసి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మీద ఆరోపణలు చేయటం, ఈ యొక్క మా మీద ఆరోపణలు చేయడం, ఇలాంటి కార్యక్రమాలతోనే రేపు ఎన్నికలకు వెళ్ళాలని సిద్ధపడతా ఉన్నారు. ఇప్పుడు ఎవరైనా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని ప్రజల్లోకి వెళ్ళాలా? ఒక్క అంశం తీసుకోండి, 18 అంశాలు ఉన్నాయి కేంద్రం నుంచి సాధించుకోవాల్సినవి. 18 అంశాల్లో సంతృప్తిగా ఒక్క అంశాన్ని కూడా మరి ఈరోజు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పరిస్థితి లేదు. ఒక పక్క కాబట్టి వైసీపీ చేస్తున్నదే నిజమైన ఉద్యమం అంటారు పోరాటం. ఇప్పుడు టీడీపీ చేసే ధర్మ పోరాట దీక్షలో ఏమన్నారు? ఇతర పార్టీలు, ప్రజా సంఘాలు చేసేటువంటి ఉద్యమాలు కూడా వాటి మీద మీ అభిప్రాయం? తప్పకుండా, వాళ్ళందరూ చేయబట్టి ఈరోజు ఈ స్థాయికి వచ్చింది. ఓకే, చలసాని గారు లాంటి వాళ్ళు అయితేమి, మరి అక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు అయితేమి, విద్యార్థి సంఘాలు అయితేమి, ఉద్యోగ సంఘాలు అయితేమి, వీళ్ళందరూ సహకారము, వీళ్ళు కూడా ఎవరి స్థాయిలో వాళ్ళు ఉద్యమాలు తీసుకురాబట్టి ఈరోజు ప్రజల్లో ఆ స్థాయికి వచ్చింది. తర్వాత ఇప్పుడు నేనేమంటానంటే వాళ్ళు చేసినప్పుడు కూడా అరెస్టులు చేయడం జరిగింది, వాళ్ళనే అరెస్టులు చేశారు, అక్రమ కేసులు పెట్టారు కాబట్టి నానా విధాలుగా హింస పెట్టారు. కానీ ఈ 4 సంవత్సరాలు మీరు సింగిల్ గా ఉన్నారు, మీరు సొంతంగా ఒక బంధకాల్ ఇచ్చి ఎవరిని లేకపోవటం ఏంటి, ఒక రాజకీయ పరమైన ఎత్తుగడ? అంటే మనమే సొంతంగా చేసుకుందాం ఎవరితో రాజకీయపరమైన ఎత్తుగడ? అలాంటి ఎత్తుగడ ఏం లేదు, అలాంటి ఏం లేదు. ఇప్పుడు ఎవరు అందరు వచ్చినప్పుడు ఎవరు సహకారం తీసుకోవడానికి కానీ మేము
సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఇది ఎవరు ఎవరైనా సహకారం మీ దగ్గరకు వచ్చేవాళ్ళ మీ ఇవ్వాల్సిన అవసరం లేదు. మేము కోరటం జగన్మోహన్ రెడ్డి గారు కోరారు ఆల్రెడీ, అందరు మద్దతు కావాలని చెప్పేసి అన్ని పార్టీలు కోరారు. కాబట్టి నేనేమంటానంటే ఈ రోజు ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి ఏ రోజు కూడా అసలు ఒక మాట చెప్పమంటారండి, మొన్న అవిశ్వాస తీర్మానం పెట్టిన సందర్భంలో కూడా కేవలము అసలు ముందు ప్రత్యేక హోదా అంశమే లేదు. అక్కడ ప్రత్యేక హోదా అంశం లేదండి. ఈ రాష్ట్రానికి కావాల్సిన చలసాని శ్రీనివాస్ గారు, ప్రత్యేక హోదా లేకపోతే ఇతరత్ర డిమాండ్స్, చట్టంలో ఉన్నవి హామీలు, ఈ అమలు కోసము మీ పేరే ప్రత్యేక హోదా సాధన సమితి అని పెట్టుకున్నారు, దానికోసం పిలుపు వైసీపీ ఇస్తే ఎందుకు స్పందించలేదు మీరు? ఒకటండి, 2014లో ఉద్యమం మొదలుపెట్టినప్పుడు విద్యార్థులు ప్రొఫెసర్లు అంతేమంది ఇంకెవరు లేరు. మేము బస్సు యాత్ర మొదలుపెట్టినప్పుడు, పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా ఆ రోజు వచ్చారు. ఏ పార్టీ లేదండి, ఏది వినతిపత్రాలు ఇవ్వడానికి ఉద్యమాలలో ఆ రోజు పార్టీలు లేవు. మొదటి సంవత్సరం కానీ రెండో సంవత్సరం కానీ తర్వాత మేము బంద్ పిలిపించాం. ఎవరు మద్దతు ఇచ్చినా ఇవ్వపోయినా మేము బంద్ పిలిపించి ముందుకెళ్ళాం. బస్సు యాత్రలో పాదయాత్రలో రక్తదానాలు చేశాం. ఎవరు పది వందల డెబ్బై కార్యక్రమాలు చేశాం ఈ రాష్ట్రంలో. దేశంలో నరేంద్ర మోడీ గారు ఇంటి దగ్గర ముట్టడించాను. నేను ప్రోగ్రామ్ ఏంటండి, ఎవరు చేసినా సరే అండి మద్దతు ఇవ్వడం అనేది ఒక బాధ్యత. కానీ నిన్న ఇష్యూ జరిగింది ఏంటంటే, కేంద్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎంపీలు రాజీనామా చేయాలని బంద్ పిలిపిస్తే ప్రజలకు ఏంటండి మెయిన్ ఉద్దేశం? ఏం చేయాలి? కేంద్రం చేసిన దుర్మార్గమైన విషయాలను ఎండగట్టాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం మొన్నటి వరకు రెండో ముద్దాయిగా ఉన్న విషయాన్ని మాట్లాడి తప్పలేదు. ఒక పార్టీ ఎంపీలు రాజీనామా చేయాలి, ఇంకో దాని మీద ఇష్యూ మీద ప్రజలకు బంద్ ఏంటండి? ఉద్యమం కలిపి ఒకటే సింగిల్ పాయింట్ ఉండాలండి ఖచ్చితంగా. కానీ ఇవాళ మేము బంద్ వ్యతిరేకించట్లేదు. వాళ్ళు చేసుకోండి, సంబంధించామని లేదని వేరే విషయం. కానీ మేము కానీ వాళ్ళ వామపక్ష సిపిఐ కానీ కాంగ్రెస్ కానీ జనసేన కానీ మిగతా ప్రజాసంఘాలు కానీ ఒక్కటి కూడా ఎందుకని మాట అంటే వాళ్ళకి లేచి శుద్ధి లేదా? ప్రాణాలు పణంగా పెట్టి ఉద్యమం చేశామండి. ప్రాణాలు అర్పించారు భానుకోటి భాను కానీ మునుకోటి కానీ బెదవాడి శ్రీనివాసరావు కానీ వాళ్ళందరూ, ఎందరికీ త్యాగం ఉంది, అందరూ త్యాగపాలితేమే వాళ్ళ. కానీ అందువల్ల ఒక్కటి మాత్రం ఆలోచిద్దాం, నెక్స్ట్ టైం మాత్రం ఎవరు ఏం చేసినా సరే మేము లెక్కెత్తిన సరే బంద్ పిలిపించాం. రాష్ట్రం మూడు బంద్ పిలుపులు, ఆంధ్ర ప్రత్యేక హోదా విభజన హామీలు సాధన సమితి ఇచ్చింది. మా సాధన సమితి సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎవరు ఉద్యమం చేసినా కూడా కాజు కోసం అని అనుకున్నప్పుడు ఇందులో మీకు ఖచ్చితంగా నేననేది అక్కడ రాజీనామా చేయాలి. ఈ కాజు కాదు, అది రాజీనామా చేయాలనే కాదు. రాష్ట్ర ప్రభుత్వం తీరు, కేంద్ర ప్రభుత్వం దాంట్లో రెండో పాయింట్ కూడా ఉంది చదవండి. తెలపై ఎంపీలు రాజీనామా చేయాలి, అది లోక్సభ ఎంపీలు రాజీనామా చేయాలా? సిచ్యువేషన్ క్లారిటీ ఉండాలి. హోదా విభజన హామీల కోసం ఖచ్చితంగా దీని మీద సింగిల్ ఎజెండాగా మనం ఉద్యమం చేద్దాము అని చెప్తే ఏ పార్టీ రాదండి, ఖచ్చితంగా వస్తాయి. నేనేం కోరుకుంటున్నానంటే బాధ ఈ అందరూ కలిపి చేయట్లేదని బాధగా ఉంది. మళ్ళీ మేము వ్యతిరేకించట్లేదు, కానీ దాని గురించి సమర్థించాలి. బంధుని వ్యతిరేకించట్లేదు కానీ సమర్థించాలి. ప్రజలు చేస్తే దాని మంచిది, దాని ఇబ్బంది, దాని గురించి మాట్లాడు. కానీ ఎందుకని ఈ విధమైన పరిస్థితి వస్తుందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచించుకోవాలి. రాజకీయ ప్రయోజనం కోసమే ఇవాళ బంధకాలు ఇచ్చిందా వైసీపీ? ఇప్పుడు ఆ పార్టీ నిన్న మనం మాట్లాడింది స్పష్టంగా ఉంది. ఒకటి ఇలా జరిగింది, రెండోది తెలుగుదేశం ఎంపీలు రాజీనామా చేయాలి కేంద్రం నుంచి. అది ప్రజలకేంటి సంబంధం అంటున్నానండి నేను. ఎంపీలు అది లోక్సభలోనే, మన రాజ్యసభ ఎంపీలు రాజీనామా చేయకూడదు. ఈ కండిషనల్ కాదు కదా ఇష్యూ, సింగిల్ పాయింట్ ఎజెండా ఉండాలి. మాకు ప్రత్యేక హోదా ఒకదాంతన స్వర్గం కూడా ఎవరు మాట్లాడలేదు. రాయితీలతో కూడిన ప్రత్యేక తర్వాత విభజన హామీలు అన్నింటి కోసం ఉద్యమం సాగుతుంది. సింగిల్ పాయింట్ ఎజెండాలు ఎక్కడి నుంచి అన్నా సరే ఈ రాష్ట్రంలో తమిళనాడు తరహా కర్ణాటక ఏమైందండి? నిన్న సిద్ధరామయ్య గారు, డీకే శివకుమార్ గారు, కుమారస్వామి గారు, ఇంకా ఎవరండి యడ్యూరప్ప గారు కలిసి కావేరీ మొత్తం క్యాచ్మెంట్ ఏరియా 24% లేదు కర్ణాటక మొత్తం మీద. వాళ్ళందరూ ఏకమైపోయి వాళ్ళు దేశంలో ఉద్యమం చేస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో ప్రతి వ్యక్తికి అవసరమైన విభజన హామీలు కానీ ఒక జీవనాడు అని చెప్పారండి. ఇప్పుడు అలాంటి దాంట్లో కలిసి ఎందుకు ఉద్యమం చేయట్లేదండి? ఓకే, మాకు ఉద్యమానికి వచ్చారు, ధన్యవాదాలు తెలియజేస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. నేను అనేది వెళ్ళి పర్సనల్గా జగన్ గారికి ధన్యవాదాలు కూడా చెప్పొచ్చామండి, ఎందుకంటే ఉద్యమాలు ఆ రోజు మద్దతు ఇచ్చారు. కానీ అందరినీ కలిపి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది కదా, ముఖ్యమైన బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టింది కదా, ఉపక్షం కదా వాళ్ళ. డిఫరెంట్ కలుపుకొని పోవటం అంటున్నారు. మీరేమో ఈ ఎజెండానే ఒక రాజకీయపరమైన ఎజెండా ఉంది, ఎంపీల రాజీనామా ఎజెండా ఉండాలండి. యాక్చువల్ గా విభజన హామీలు అన్ని అమలు కావాలి, కూడా దాంట్లో భాగం. జూపూడి ప్రభాకర్ రావు గారు, జూపూడి ప్రభాకర్ రావు గారు, మీరు ధర్మ పోరాట దీక్షలు రకరకాల ఉద్యమాలు చేస్తున్నారు, ప్రత్యేక హోదా ఇతరత్ర రాయితీలు తోటి, అట్లనే వెనుకబడిన తరగతుల అభివృద్ధి, వెనుకబడిన ప్రాంతాల ప్యాకేజీలు, ఇట్లాంటి ఇష్యూల మీద మరి అదే డిమాండ్స్ మీద ఈరోజు వైసీపీ బంద్ కాల్ ఇస్తే విఫలం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మా వాళ్ళందరినీ ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు, జైల్లో పెడుతున్నారని చెప్పి వైసీపీ అధికార ప్రతినిధి చెప్తున్నాడు. ఎందుకోసం చేస్తున్నారు? ఒక రాష్ట్రం కోసం చేస్తున్నాం, ఒక కాజ్ కోసం చేస్తున్నాం, సహకరించక పోగా వ్యతిరేకించేటువంటి పరిస్థితి ఎందుకు తీసుకొస్తున్నారు మీరని?
గుడ్ మార్నింగ్. చెప్పండి. అంటే ఈరోజు బంధు అని కాల్ ఇచ్చిన తర్వాత అటు బంధు చేసేవాళ్ళు కానీ లేకపోతే ప్రజలను కానీ మార్నింగ్ నుంచి గమనించినట్లయితే పెద్ద రెస్పాన్స్ ఎక్కడ ఉన్నట్టు కనపడటం లేదు. అయితే వదిలేద్దాం దాన్ని. రెస్పాన్స్ ఎందుకు లేదు? ఎవరు ఎవరిని అనుమానించారు? తెర వెనక ఏం జరుగుతుంది? ప్రెస్ ముందు ఏం జరుగుతుంది? ఇవన్నీ కూడా వాళ్ళ మనసులో ఉండిపోయాయి. మన చలసాన గారి ఆవేదన కూడా నేను చూడటం జరిగింది. ఈ రాష్ట్రంలో బంద్ అనేది అఫ్ కోర్స్ ఈరోజు ఇచ్చుండొచ్చు, కానీ దేశం మొత్తం కూడా బంద్ అయి మొన్న ఫ్రైడే నాడు అవిశ్వాస తీర్మానం మొత్తం దాదాపు ఒక 80-70 కోట్ల మంది టీవీకే అంటుకొని చూసి ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ విషయంలో అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు తెలుగుదేశం పార్టీ మోడీని వ్యతిరేకించి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు గజగజ వణుకుతున్న నేపథ్యంలో ఒక ప్రాంతీయ పార్టీగా ఒక రాష్ట్రం కోసం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయమని పార్లమెంటుని మొత్తాన్ని బంద్ చేసినంత విధంగా చేస్తే ఎక్కడున్నారంటే ఈరోజు బంద్కిచ్చినటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు? ప్రజలు దీన్ని గమనించరా? ప్రజలు దీన్ని అనుమానించరా? మేము ఈ రాష్ట్రం కోసం ఏసు నిరసన జరగాలని కోరుతా ఉన్నాం. పాపం నిన్నటిదాకా మేము రమ్మన్నా ఇదిగో వస్తున్నాం అది ఇదని చెప్పినటువంటి చాలా మంది నేతలు వాళ్ళ వెనకాల తిరిగితే వాళ్ళన్నా పిలిచారా? అంటే ఒకే ఒక దృక్పథం, మాతో మేము ఒక్కళ్ళే ఉంటాం, మేము ఒక్కళ్ళమే చేస్తాం, మేము ఏది చేస్తే అదే నిజం అవుతుంది, అదే వాస్తవాన్ని ప్రజలు నమ్మాలి అనే దశలో సాగుతున్న ఈ బంద్కి మేము ఎవరి మీద కేసులు పెట్టడం లేదండి. ప్రభుత్వం ఎవరి మీద కేసులు పెట్టడం లేదు. ఒకవేళ ఏమైనా నిరసన ఎక్కడం జరిగితే పోలీసులు మామూలుగా రావాలి కాబట్టి అది మేం చేసినా వస్తారు, మీరు చేసినా వస్తారు. ఇవన్నీ వాళ్ళు జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటారు. బస్సుల మీద రాళ్ళేస్తారేమో, బస్సులను తగలబెడతారేమో, ఏమైనా విధ్వంసం చేస్తారేమో. తుని ఘటన ఒకటి కనబడతా ఉంది. నిన్నగాక మొన్న పవన్ కళ్యాణ్ ఒక డైలాగ్ వేశాడు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెక్క లేకుండా మాట్లాడుతూ ఉంది. లేకపోతే ప్రజల ఆస్తులుగా భావించినటువంటి ఆర్టీసీని కానీ మిగతా ఆస్తుల్ని కాపాడుకునే క్రమంలో పోలీసులు స్పష్టంగా ఉండుంటారు. అంతేగాని మేము ఎవరిని కూడా మీరు లెక్కేసుకోండి. మన డిబేట్ అయిపోయిన తర్వాత లేకపోతే ఈ బంధు ఇంకో గంటలు అయిపోయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎవరి మీదైనా కేసులు పెట్టారా? విజయ్ గారు మీరు కావాలంటే డిబేట్ పెట్టండి, నేను కూడా వస్తాను రాష్ట్ర వ్యాప్తంగా. కానీ మేము ఎవరికి వ్యతిరేకం కాదు. ఈ రాష్ట్రం కోసం జరుగుతున్నటువంటి అనేకమైన పరిణామాల్లో పార్లమెంట్ నుంచి ఎందుకు బయటకు వెళ్ళిపోయారు చెప్పండి. ఈరోజు అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ లో రాజ్యసభలో వాయిస్ దాన్ని చూడరా? దాన్ని చూడటం లేదా? ప్రజలు గమనించరా? నేను అడుగుతున్నా, ప్రజలు గమనించరా? ఒకళ్ళు జూపూడి గారు, మీరు ప్రత్యేక హోదాకి అనుకూలమా కాదా దాని సమాధానం చెప్పండి. మీరు మీకు ప్రత్యేక హోదా అవసరమా ఆ రాష్ట్రానికి? మాట్లాడండి. దానికి అనుకూలంగా ఉన్నారా లేదా మీరు చెప్పండి. ప్రభాకర్ గారు చెప్పనా? చెప్పండి. విజయ్ గారు చెప్పండి. చెప్పండి సార్, ప్రత్యేక హోదా విషయంలో ప్రధానంగా ఇక్కడ ముఖ్యమంత్రి పోరాటంలోకి దిగితే, ముఖ్యమంత్రి అవిశ్వాసం దీని పెట్టి పార్లమెంటుని బంద్ చేస్తే, ముఖ్యమంత్రి దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ పార్టీలను కదిలించి ప్రధానమంత్రిని నిలబెడితే ఈ అమాయకమైన ప్రశ్న ఏంటండి? తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి గారు ఏమిచ్చారు? హోదా వేస్తున్నారు. ఎలా అర్థం చేసుకున్నారు దీన్ని? ముఖ్యమంత్రి గారు హోదా వేస్తున్నారని జూపూడి గారు, దీనికి సమాధానం ఏం చెప్తారు? ముఖ్యమంత్రి గారే ప్రకటన ఇచ్చారు హోదా వేస్ట్. ఇదిగోండి హోదాపై ఏమొస్తుంది? హోదాపై మోసం చేసిన చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇది. బీజేపీని చేస్తారు చెప్పండి. ఇవ్వండి, హోదా అంటే మోడీని విమర్శించకుండా పార్లమెంట్ వినండి. మీ తెలుగుదేశం గారు మాట్లాడుతున్నారు, హోదా అంటే జైలు విమర్శించండి. ఒక్క నిమిషం, ఈ నిరసన హోదా అంటే జైలుకే అన్నారండి ప్రభాకర్ గారు.
ఈ రాష్ట్రానికి గతంలో ప్రత్యేక హోదాకి సంబంధించి సాయంపై సంతోషం. ఈ రోజు కేంద్రం మాకేం చేయలేదు అంటున్నారు. ఇవ్వండి సాయంపై సంతోషం. పోలవరం కోసమే ప్యాకేజ్ కొట్టుకున్నారు. మీ భావం అర్థమైంది. ఏం చెప్పదలుచుకున్నారు? మీరేం చెప్పదలుచుకున్నారు? దాని మీద రెస్పాండ్ కావాలి. దాని మీద రెస్పాండ్ కావాలండి ప్రభాకర్ గారు ప్లీజ్. మీరు చెప్పేది అర్థమైంది. గతంలో చేసిన వ్యాఖ్యలు ఉటంకిస్తున్నారు ఆయన. ప్రభాకర్ గారు మాట్లాడారు. 4 సంవత్సరాలు బీజేపీతో అంటగాగి రాజశేఖర్ గారు 4 నెలల నుంచి మాట్లాడుతున్నారు. హక్కుగా లేదండి. బీజేపీ మోసం చేస్తే నేనే సీనియర్ అంటారు. రాజశేఖర్ గారు రాజశేఖర్ గారు మీరు మాట్లాడారు. ఆయన మాట్లాడుతుంటే ప్రశ్న వేశారు. రాజశేఖర్ రాజశేఖర్ గారు మీరు మాట్లాడారు. ఆయన మాట్లాడుతున్నారు. మధ్యలో మీరు ఒక ప్రశ్న సరే ఓకే చేశాను. ఆ ప్రశ్నతో పరిమితం కానీ ఆ ప్రశ్నకి ప్రభాకర్ గారిని సమాధానం రానివ్వండి. మీరు కంటిన్యూగా మాట్లాడితే కష్టం అవుతుంది. ప్రభాకర్ గారు విజయ్ గారు ప్రభాకర్ గారు మాట్లాడు. మీరు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి దాని మీద పోరాటం చేస్తుంది ఈ రోజు తెలుగుదేశం పార్టీ. పార్లమెంట్ ని దిగ్బంధనం చేసింది. దేశ మొత్తాన్ని కూడా ప్రభావితం చేసినటువంటి అంశం అవిశ్వాస తీర్మానం. నేను అడుగుతున్నాను దీక్షలు చేస్తూ ఉన్నారు. ఏ రోజైనా సహకరించారా మీరు? రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏ రోజైనా సహకరించారని నేను అడుగుతా ఉన్నా. అవిశ్వాస తీర్మానం పెడితే ఎటు పోయారని అడుగుతున్నా. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఇక్కడ నిరాహార దీక్షకు వెళ్ళినప్పుడు దీక్షకు వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? నేను అడుగుతున్నా. మేము ఎట్ ద సేమ్ టైం మీరు ఎవరిని ప్రశ్నిస్తే ప్రత్యేక హోదా వస్తుంది? మోడీని ప్రశ్నించగలరా? మోడీని ప్రశ్నించాలంటే మీ కేసుల్ని ఆపుకోవడానికి మీరు ప్రయత్నం చేయటం లేదా? పార్లమెంట్ లో మీరు రాజీనామాలు చేసి మోడీ ముందు మాట్లాడలేం బాబు, మాట్లాడితే కేసులు పోతాయని రాష్ట్రం విడిపోయినా మాకు అనవసరమని బయటకు వెళ్ళిపోలేదా? పార్లమెంట్ నుంచి ఎక్కడికి వెళ్ళారు మీరు? అసెంబ్లీ నుంచి ఎక్కడికి వెళ్ళారు? మీకు ఇక్కడ పార్టీకి ప్రజలు నేను కోరుతా ఉన్నా. ఇందాక మాట్లాడినప్పుడు ఇప్పుడు మధ్యలో మీకు లేనప్పుడు మీరు ప్రజల్ని ఎలా మోసం చేస్తారు? ప్రజల్ని మోసం చేసే విధానంలో మీరు ప్రత్యేక హోదా రాదు అని ఒక పక్క మోడీతో మీరు మాట్లాడుకొని, ప్రత్యేక హోదా కన్నా ముఖ్యం మా కేసులని మీరు మాట్లాడుకొని పార్లమెంట్ నుంచి బయటకు వెళ్ళి అసెంబ్లీ నుంచి బయటకు వెళ్ళి మేం గెలిస్తేనే ఉండాలి, మేం ఓడిపోతే ఉండకూడదు, ప్రతిపక్ష పార్టీ అంటే మాకు తెలియదు, ఓటైనటువంటి ప్రజల్ని శపించి పార్లమెంట్ లో ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న తెలుగుదేశం పార్టీతో మీరు రాకుండా ఈ రోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేకమైన రాజకీయ పార్టీలని కూడగట్టినటువంటి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తూ మీరు ప్రత్యేక హోదా ఎక్కడ సాధిస్తారండి? నా చెప్పండి. మీరు మోడీని కానీ అమిత్ షాని కానీ లేదా అరుణ్ జైట్లీ కానీ లేదా ఇంకొకరిని కానీ ఎక్కడైనా ప్రశ్నించారా? మీరు ఎలా వస్తుంది చెప్పండి. మీకు ఇక్కడ ఎవరినైనా కలుపుకున్నారా? ఇవన్నీ లేకుండా నిరసన తెలియజేయండి. మాకే అబ్జెక్షన్ విజయ్ గారు. వీఆర్ నాట్ అగనెస్ట్. ప్రత్యేక హోదా సాధించే క్రమంలో వీ అపీల్ టు ద పీపుల్. రామకోటే గారు రాష్ట్ర విభజన సమయంలో ఇటువంటి ఉద్యమాలే సరే పార్టీలకు అతీతంగా చేశారు. పార్టీలు ఏ పార్టీకి ఆ పార్టీ చేసింది. మళ్ళీ ఇవాళ మళ్ళీ అదే పరిస్థితి. 4 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా మళ్ళీ ప్రత్యేక హోదా ఇష్యూస్ వేరు. అప్పుడు ఏదైతే హామీలు ఇచ్చారో మళ్ళీ ఆ హామీల కోసం ఉద్యమాలు. అన్నిటికీ కూడా సాక్షిభూతంగా ప్రజలున్నారు. బట్ చోద్యం చేస్తున్నటువంటి పొజిషన్లో భారతీయ జనతా పార్టీ ఉంది. ఇవాళ ప్రతి సందర్భంలో కూడా జనం రోడ్ ఎక్కాల్సిన పరిస్థితికి తీసుకొచ్చిన బీజేపీ అవిశ్వాస తీర్మానం మీద చర్చ పెడితే దాంట్లో కూడా ఒక స్పష్టమైన సమాధానం లేదు, ఒక రోడ్ మ్యాప్ లేదు. మళ్ళీ ఇవాళ అదే పరిస్థితి. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి రాజకీయ పార్టీలకి వాళ్ళకు ఉన్నటువంటిది రాజకీయ ఆరాటం తప్పితే ధర్మ పోరాటం అనేది ఎక్కడా కనపడలేదు.
ఏం జరుగుతుందంటే వీళ్ళందరూ ఆలోచన సరళంతా ఎలా ఉందంటే ఈ రాష్ట్రానికి ఏం కావాలి అనే దాని మీద అవగాహన లేదు. ఎంతసేపటికి ఒక ఆయనేమో మోడీని ప్రశ్నించారా, అరుణ్ జైట్లీని ప్రశ్నించారా, లేకపోతే రాజ్యసభలో ప్రశ్నించారా, లోక్సభలో ప్రశ్నించారా అని చెప్పి అతలాకుతలమైనటువంటి మాటలు ఒక ఆయన మాట్లాడుతుంటే, ఒక ఆయన వచ్చేమో మేము మొట్టమొదటి నుంచి హోదా కోసం మేమే ఉన్నాం. అసలు హోదా ఏంటి? హోదా వల్ల రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఏం చేయాలి? అవగాహన కొంతమంది ఏమో మేము ఈ రాష్ట్రాన్ని ఇంత అభివృద్ధి కార్యక్రమం తీసుకెళ్లారని ఒక పెద్ద మనిషి చెబుతారు. అంటే ఏంటంటే దీని గురించి మనం పరిపూర్ణంగా ఆలోచిస్తే ఈ రాష్ట్రానికి ఏమేం కావాలనే దాని మీద అసలు ఎవరికీ అవగాహన లేదు. వాస్తవం ఏంటంటే ఈ రాష్ట్రం విడిపోయింది, విడిపోయిన రాష్ట్రంలో ఏం కావాలి, ఏ రాష్ట్రానికి ఏం కావాలి, ఈ విడిపోయినప్పుడు చేయాల్సినటువంటి విధానం ఏంటనే దాని గురించి భారతీయ జనతా పార్టీ స్పష్టంగా ఆలోచన చేసింది. రాష్ట్రంలో ప్రతి రైతుకి నీరు కావాలి, ప్రతి ఇంటికి కరెంటు కావాలి, ప్రతి మనిషికి రవాణా సౌకర్యాలు కావాలి, వీటికి సంబంధించిన విధానంలో భారతీయ జనతా పార్టీ స్పష్టంగా ఉంది. వీళ్ళు ఏమనుకుంటారంటే ప్రతి మనిషి ఏం ఆలోచన చేస్తారంటే ఎట్టి పరిస్థితుల్లో మేము ఒక పోరాటం చేసేసి ఆయన ఒక నాయకుడు అనుకోవటం, నేను ప్రజల్లోకి వెళ్ళిపోయాను అనుకోవటం, ఒకళ్ళు ఈ విధంగా చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని అతలాకుతలం చేసి మేమే రాజకీయ నాయకులు అని చెప్పుకునేటువంటి చాలా మంది చాలా ఆశ్చర్యకరంగా మాట్లాడుతున్నారు. దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే నేను బాగా అబ్జర్వ్ చేశాను, తెలుగుదేశం పార్టీ చేసినా వైఎస్ఆర్సీపీ పార్టీ చేసినా కూడా హోదా అని అంటున్నారు. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు మొదటి మొదటిలో మాట్లాడినప్పుడు హోదా దరిదాపుగా గత 30 సంవత్సరాల పైనుంచి వచ్చినటువంటి హోదా వల్ల వచ్చినటువంటి లాభాలు ఏంటో ఆయన బేరీ చేసుకుని ప్యాకేజీకి యాక్సెప్ట్ చేశారు. ప్యాకేజీకి యాక్సెప్ట్ చేసిన తర్వాత దాన్ని పరిపూర్ణంగా ఆలోచన చేయాలంటే ఈ రాష్ట్రంలో అసలు ప్రజలకు ఏం కావాలి? ఎందుకంటే అక్కడి నుంచి వచ్చేదానికంటే కూడా మన రాష్ట్రంలో ఉండేటువంటి వాటిలో ఎంత అప్పులు పాలవుతున్నాం, ఎన్ని లక్షల కోట్ల అప్పులు పాలవుతున్నాం. ఎందుకంటే రాష్ట్రంలో వాస్తవంగా రాజశేఖర రెడ్డి గారు, రోసయ్య గారు ఉండగా దరిదాపుగా ఏనాడు కూడా మనం అప్పు కోసం వెళ్ళలేదు. ఇవాళ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిరోజు అప్పు కార్యక్రమాలు 150,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నారు. అసలు ఇక్కడ జరుగుతున్న విషయాన్ని మట్టు పెట్టడం కోసం, ఏది ప్రతిపక్ష పార్టీని రెచ్చగొట్టడం కోసం ఏదైతే ఉన్నటువంటి రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నటువంటి పార్టీ ఉందో వాళ్ళు దాన్ని దారి మళ్లించడం కోసమే హోదాను మళ్ళీ తెరపైకి తీసుకొచ్చారు. వాళ్ళు దాన్ని ఎన్కాష్ ఏదైనా సరే మేము రాబోయే రోజుల్లో ప్రజలందరికీ చెరువులో ఉంటామని చెప్పడానికి వచ్చిందేమో అపోజిషన్ పార్టీ. దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే దీంతో కొంతమంది ఎవరైతే న్యూట్రల్ గా ఉంటారో వాళ్ళందరూ కూడా ఏంటంటే దురదృష్టకరంగా వాళ్ళు కూడా ఏంటంటే హోదా వస్తే బ్రహ్మాండంగా ఉంటుంది, మాకు ఉద్యోగం వస్తుంది. నిన్న ఒక అబ్బాయి మాట్లాడుతున్నాడు, మామూలుగా యాక్చువల్ గా రాష్ట్రంలో 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని చెప్పి తేల్చడం జరిగింది. ఈ 40 లక్షల మందిలో ఎవరు 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీ పాస్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి సంబంధించినటువంటి ఏ స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన విషయాలు ఏవో ఇవ్వకుండా వాళ్ళకు 1,000 రూపాయలు పెన్షన్ ఇచ్చేస్తాం, చదువులు నింపుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. అలా కాకుండా దేశ అభివృద్ధికి మనం ఏ విధంగా చేయగలం? ఎందుకంటే మన రాష్ట్రానికి ఉన్నటువంటిది నిజంగా తెలంగాణ నుంచి విడిపోవడం రాష్ట్రానికి చాలా అద్భుతమైనటువంటి విషయం. ఎందుకంటే ఇప్పుడు కాబట్టి 10 సంవత్సరాలకైనా మన బిడ్డలు సంతోషంగా ఉంటారు, ఇవాళ కాబట్టి 10 సంవత్సరాల తర్వాత అయినా హ్యాపీగా ఉంటారు. విడిపోవటం వల్ల మేము బాధపడాలి, విడిపోవటం వల్ల వచ్చింది మనకు అడుగుతున్నారు. ఏపీకి తెలంగాణ కన్యాకుమారి ఆపేద్దాం. ప్రవచనం అయితే ప్రయోజనం లేదు. విషయం ఏంది, మీరు ఇన్ని మాటలు చెప్పారు, ప్రత్యేక హోదాది సరే ఎవరు ఏమన్నారు, చాలా తీరుగా చెప్తున్నారు, చాలా పోరాటం లేదు, రాజకీయ ఆరాటం తప్పితే ధర్మ పోరాటం. నేను ప్రవచనం చెప్పట్లేదు కాదు, బాధ్యతల నుంచి మీరు పక్కకెళ్ళి ఏదో జనరలైజ్ చేసి ఎప్పుడు దేశము రాష్ట్రము ప్రజల బాధ్యతల నుంచి పక్కకి వెళ్ళాలా? జనరలైజ్ చేసినా కూడా బాధ్యతల నుంచి పక్కకి వెళ్ళాలా? ఈ రాష్ట్ర అభివృద్ధిలో ఎక్కడ వెనక్కి వెళ్ళాలా? ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్ళడానికి ఎవరు వచ్చినా? చాలా సందర్భాల్లో ఈ డిబేట్ జరిగింది. ఏ పరిస్థితుల్లో మేము ప్రత్యేక హోదాని సరే లేకపోతే లేకపోయింది, ప్రత్యేక సాయం అని అన్నాము, అది కూడా ఇవ్వలేదు, చట్టబద్ధత అన్నారు, ఇట్లా అనేక స్టెప్స్ జరిగినాయి, మోసం చేశారు కాబట్టి వాళ్ళు బయటకు వచ్చాము. ఈ వివరణ తెలుగుదేశం పార్టీ పదే పదే విధానంలో మోసపూరితమైనటువంటి వ్యక్తుల్లో, మోసపూరితమైన ఆలోచనలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరో ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్క మనిషికి తెలుసు. మోసపూరితమైన వ్యక్తులు ఎవరనేది పరిపూర్ణ రాష్ట్రంలో మోసకారి నెంబర్ 1 ఎవరో, నెంబర్ 2 ఎవరో అందరికీ తెలుసు. భారతీయ జనతా పార్టీ ఎక్కడ మోసం చేయదు ప్రజల్ని. ఓకేనండి,
సరే రామకోట గారు పార్టీని డిఫెండ్ చేసుకున్నా అని చెప్పుకుంటున్నారు, నేను దానికి దాన్ని అభ్యంతర ప్రశ్నించాల్సిన పని లేదండి. కానీ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఏం చేయబోతున్నాం, గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు గారు ప్రధానమంత్రి గారికి స్వయంగా లేఖ రాశారండి, ఈ 12 పాయింట్లు చేయండి మహాప్రభు అని చెప్పి రాశారండి. రాష్ట్రంలో 80% హామీలు అమలు కాలేదు, అమలు చేయండి అని రాశారండి. ఐ షుడ్ అప్రిషియేట్ హిమ్ అండి. వాళ్ళు నేను మాట్లాడాలా, నేను అప్రిషియేట్ చేస్తున్నా ఒక తెలుగువాడి కింద ఆయన కనీసం గుజరాతీ పాటలు పాడకుండా ఓ 80% ఇక్కడ చేయలేదు చేయండి అని ప్రధానమంత్రి గారిని గట్టిగా నిలదీసినందుకు అభినందిస్తున్నా. ఇంకా ఇవాళ రాజ్యసభలో కూడా ఇవాళ చర్చ వస్తుంది, ఇవాళ రాజ్యసభలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా తెలుగు వాళ్ళు ఉంటే గట్టిగా నిలదీయాలి ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని. ప్రభుత్వం వేరు పార్టీ వేరు. ఇవాళ ఎంత అన్యాయం జరిగితే స్పెసిఫిక్ ఆన్సర్ అండి. నిన్న జరిగింది ఏం ఏం జరిగింది, మీరు ఎలా రాయలసీమలో ఉత్తరాంధ్రకు కానీ దాని గురించి ఒక మాట్లాడుతున్నారండి ఎవరన్నా? రాయలసీమ ఉత్తరాంధ్ర దేశం ఈ దేశంలో 2వ అత్యల్ప వర్షపాతం జిల్లా అనంతపురం అయితే దాని గురించి మాట్లాడే మనిషి ఉన్నాడండి? ఇవాళ 24,350 రూపాయలు ఇవ్వలేదని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మేము ఈ స్కీమ్లో ఇవ్వలేదు, కేబీకే స్కీమ్లో 10 రూపాయలు ఇవ్వలేదు, వేరే స్కీమ్లో ఇతర వెనుకబడిన రాష్ట్రాలు ఇచ్చామంటే నిన్న పార్లమెంట్ సమాధానం చెప్పాల్సింది ఏంటండి? దాని గురించి ఒక్కడ మాట్లాడారా? ఇవాళ మన వారు మాట్లాడుతూ ఉన్నారు, ఎవరు జూపూడి ప్రభాకర్ రావు గారు అంటున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరో సెక్షన్లు వాళ్ళు చేసుకున్నారు, ఒకళ్ళని తిట్టుకోవడం కావాలండి. ఇవాళ వాళ్ళు వైఎస్ఆర్ని వైఎస్ఆర్ టీడీపీని ఇవాళ ఇష్యూ అదే అండి. ఇవాళ రాష్ట్రం అంతా ఏం కావాలి, కబుర్లు కాకమ్మ కబుర్లు చాలా చెప్తా ఉంటారు, ఇష్యూ కాదండి అది. ఇవాళ స్పెసిఫిక్గా ఏం కావాలి ఇవాళ కాంగ్రెస్ ప్రభాకర్ కాదు సిడబ్ల్యూసీ తీర్మానం చేసింది ఇవాళ విషుడ్ అప్. నేను అన్నాను ఏం చేయాలంటే కాంగ్రెస్ పార్టీనే బొమ్మ పెట్టండి, రాష్ట్రం దగ్గరికి తిరిగాం వాళ్ళ తప్పు మాట్లాడదు. ఎవరు మాట్లాడుతున్నారు ఎవరు చేస్తున్నారు అనేది మీరు మీరు 2 సెప్టెంబర్ 8వ తారీఖున సరే నేను ఆయన మధ్యలో మాట్లాడారు, ఆ ముందు చంద్రబాబు గారు వినదిచ్చాం, మీకు లేఖ పంపిస్తాను, అయ్యా మోసపోవద్దు గొర్రె కషాయం నమ్మినట్టు మీరు ప్యాకేజ్ లేదని మోసపోవద్దని చెప్పాను. రామ్మోహన్ నాయుడు గారు పార్లమెంట్ లో అడిగారు, లెక్కలు నేను తీస్తా ఒక్కొక్కరు నేను చెప్తాను, రామ్మోహన్ నాయుడు గారు ఈ ప్యాకేజ్ ఏమి లేదు స్పష్టత ఉన్నాను. రామ్మోహన్ నాయుడు 2017లోనే పార్లమెంట్ లో నిలదీశారు. యు ప్లీజ్ ఆస్క్ రామ్మోహన్ నాయుడు. రామ్మోహన్ నాయుడు గారు టీడీపీ ఎంపీ ఉండొచ్చు, ఆయనకే తెలిసింది, మరి పార్టీస్ ఇండస్ట్రీ తెలియలేదండి. నేను చెప్పింది ఏమన్నా కలిసి పోరాటం చేయమండి, దాన్ని కూడా తప్పుపడతారా? ఇవాళ రాష్ట్రంలో భారతీయ జనతా ఉత్తర భారతీయ జనతా పార్టీ వరకు విజ్ఞప్తి చేస్తున్నా, కలిసి రండి పోరాడండి. వీళ్ళు అప్రిషియేట్ హిమ్, ఇవాళ కన్నా లక్ష్మణ్ గారు స్టాండ్ తీసుకున్నారు, సార్ ఇప్పుడు జూపూడి గారు మేము హోదాకు అనుకూలము లేకపోతే మేము మేమే వైసీపీనే మరి ఉద్యమాలు కలుపుకొని పోటలేదు అవి మాట్లాడు. నేను ఒకటే మాట్లాడుతున్నానండి, 2016 సెప్టెంబర్ 7వ తారీఖున జైట్లీ గారికి అనే అంశంలో ఎవరిని అడిగి నిర్ణయం తీసుకున్నారండి? ఇప్పుడు ఈరోజు ఏమడుగుతున్నారు, అందరూ కలిసి రావాలి, అందరూ పోరాటం చేయాలి, అందరం కలిసి సాధించుకుందాము అన్నారు కదండి. శ్రీనివాస్ గారు అన్నది వేరు, ప్రభాకర్ రావు గారు నాకు తెలిసి ప్రభాకర్ గారు వైసీపీ కలిసి రావాలి మీతో అని చెప్పి అన్నారండి. అందరూ కలిసి రావాలని అంటే మేము చీకటి ఒప్పందం కాబట్టి చెప్తున్నాను. ఒక నిర్ణయం తీసుకున్నారు, హోదా వద్దు ప్యాకేజ్ కావాలని స్వయంగా ప్రధానమంత్రి గారే పార్లమెంట్ లో ప్రకటన చేశారు. చంద్రబాబు నాయుడు గారు ప్యాకేజ్ కావాలని అడిగారు అని. అలాంటి సందర్భంలో ఈ ప్రజా సంఘాలు ఏమైనా అడిగారా, ఆ రోజు ఉద్యోగ సంఘాలు ఏమైనా అడిగారా, లేకపోతే అఖిల పక్షాన్ని అడిగారా, లేకపోతే చలసాన లాంటి వాళ్ళు ఒక పక్క ఉద్యమం చేస్తా ఉన్నారు వాళ్ళని ఎవరినన్నా అడిగారా, లేకపోతే మేము అపోజిషన్ పార్టీ వాళ్ళని ఏమైనా అడిగారా? ఎవరిని అడిగి నిర్ణయం తీసుకున్నారండి? ఆ రోజు వాళ్ళు సొంతగా నిర్ణయం తీసుకొని రాత్రి 12 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి ధన్యవాదాలు చెప్పి మళ్ళీ అసెంబ్లీ తీర్మానం చేసి ఒకటి 2 సార్లు అసెంబ్లీ తీర్మానం ధన్యవాద తీర్మానాలు ఇన్ని చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత పార్లమెంట్లో వెళ్ళింది ఇష్యూ, పార్లమెంట్కి ఇష్యూ వెళ్ళింది కదండి. పార్లమెంట్లో ఇష్యూకి ఏం సాధించారండి? ఏం జరిగింది? మేము అందుకే మొట్టమొదటి ఏం చెప్పాం, అందరం 25కి 25 మంది రాజీనామాలు చేద్దాం, వెళ్ళి అక్కడ ఆమె నిరాహార దీక్ష చేద్దాం, పోరాటం చేద్దాము అని మేము అడుగుతా ఉన్నాం. మేము సహకారం వాళ్ళ సహకారం కోరాం. అన్న మాటకు నాకు అవకాశం
ఒక్క నిమిషం జూపూడి గారు జూపూడి గారు మాట్లాడారు చిన్న విషయం ఒక్క నిమిషం అయ్యా రాజశేఖర్ ఒక్క నిమిషం ఆగండి ఒక్క నిమిషం కంప్లైంట్ చేయండి చేయడానికి కాదు మిమ్మల్ని గారు అడుగుతా ఉన్నారు అవిశ్వాస తీర్మానం పెట్టింది ఎవరండి ఈ దేశ చరిత్ర మేము మొట్టమొదటిసారిగా ఒక్క నిమిషం సార్ దయచేసి విజయ్ గారు నాకు ఒక అవకాశం ఎందుకంటే జూపూడి గారు మాట్లాడినా నేను ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు జూపూడి గారు ఏం చెప్పారు మేము కేసుల కోసం మేము కేంద్రంతో ఆలోచన ఎవరండి మేము ఆలోచన పడుతున్నామా మేము ఇప్పుడు కేసుల కోసం ఆలోచన పడేవాళ్ళం అయితే మేము కోర్టులు ఎందుకుంటాం 18 కేసులు చంద్రబాబు నాయుడు గారి మీద విచారణ కూడా రాకుండా కేంద్రంలో మోడీ గారు కాళ్ళు పట్టుకొని విచారణ కూడా రాకుండా ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి ఇక్కడ విచారణ కూడా రాకుండా రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా వైసీపీ టీడీపీ కలిసి ఉద్యమం చేసే పరిస్థితులు లేవన్న ఉద్దేశంతో కామెంట్ చేశాను మీరు వైసీపీ కూడా కలుపుకొని చేసే పరిస్థితి ఉంది అంటే వెళ్ళండి బ్రహ్మాండం అది కలిసి కలిసి చేసే రాజకీయమైన విచిత్రమైనటువంటి నేపథ్యం ఆంధ్రప్రదేశ్ లో మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ రోజు సమస్య ఒక్కటే నేను కాదనట్లేదు. ఎస్, మేము బీజేపీని నమ్మాం, కొన్ని తప్పులు జరిగాయి, ఆ తప్పుల్ని సరిదిద్దుకొని మళ్ళీ ప్రశ్నించడానికి మేము ముందుకు మీ తర్వాత మాట్లాడదు కానీ ప్రభాకర్ గారిని ఫినిష్ చేయండి. వాళ్ళు వినమానండి దయచేసి. డోంట్ డిస్టర్బ్, డోంట్ డిస్టర్బ్. ఆ ఇద్దరు మిత్రుల్ని కొంచెం వినమానండి. ఇంకా ఇప్పుడు కూడా వినండి, డిబేటే కదా ఇది కూడా డిబేటు. 4 సంవత్సరాలు లేదు, ఈ రోజు డిబేట్ లో ఉన్నాం కదా. దయచేసి వినండి, వినే ఓపిక కూడా తెచ్చుకోండి. అక్కడ చాలా మంది విఘ్నులు ఉన్నారు, కాదనట్లేదు. అయితే విషయం ఏంటంటే విజయ్ గారు, చంద్రబాబు నాయుడు గారు బీజేపీ చేసిన మోసానికి వ్యతిరేకంగా ఉద్యమించాలని ఒక అఖిలపక్ష కమిటీని సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సరసాని గారు వచ్చారు, ఆయనకు ఉద్యమాల మీద గౌరవం ఉంది, రాష్ట్రానికి జరిగిన అన్యాయం మీద గొంతెత్తి వెలుగెత్తి చాటుతూ ఉన్నాడు. ఆయన మేమెవరం కూడా తప్పట్టడం లేదు, ఆయన మొత్తాన్ని కూడగట్టే ప్రయత్నంలో ఉన్నాడు. ఆయన కూడా బ్లేమ్ చేశారు కదండి, వీళ్ళందరూ ఎందుకు రాలేకపోయారు, ఎందుకు రాలేకపోయారు ఈ ప్రశ్నకి? ఆయన గుండె మీద చేసుకొని చెప్పమానండి మా శ్రీనివాస్ గారిని. ఇది జరగలేదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మిగతా పార్టీల నుంచి తప్పు జరగలేదా? అంటే వీళ్ళు ఒకవైపు, రెండో వైపు ఎస్ మేమే తప్పించుకొని పోవటం లేదు, అసెంబ్లీలో కూడా మేము తీర్మానం చేసే వాళ్ళ మాయ మాటలు నమ్మి ఈ రాష్ట్రానికి పదం ఏదైతే మనకి హోదా బదులు ఒక ప్యాకేజ్ ఇస్తామంటే నిజం అనుకున్నాం. కానీ మనకి ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు ఒక ముఖ్యమంత్రిగా యూటర్న్ తీసుకుంది తెలుగుదేశం పార్టీ కాదండి, పార్లమెంటు సాక్షిగా ప్రామిస్ చేసిన బీజేపీ పార్టీ. రామకోటయ్య గారి మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యూటర్న్ తీసుకున్నారు. ఆ యూటర్న్ కి చీకటి ఒప్పందం చేసుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తిరుపతిలో మాట్లాడారు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని, దాన్ని ఎందుకు ఇవ్వలేకపోయారు? మీరే యూటర్న్ తీసుకుంది, మేమా ఇస్తామన్నారు? ప్రతి క్వశ్చన్ కి రియాక్ట్ కావాలంటే కష్టం. నేను చెప్పాను ఇది క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ కాదు. ఢిల్లీని తడదన్నే రాజధాని నిర్మిస్తామన్నారు బీజేపీ పార్టీ, యూటర్న్ తీసుకుందా లేకపోతే స్ట్రైట్ లైన్లే ఉందా? తప్పుడు ఆలోచనలు చేసింది బీజేపీ పార్టీ, దేశం మొత్తం చూశారు కదండి. అపహాస్యం చేసినటువంటి ప్రధానమంత్రిని ఎక్కడైనా ప్రశ్నించిందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? నేను అడుగుతున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు భయపడతా ఉన్నారు మీరు బీజేపీ నాయకులంటే? ఎస్, ఒక ముఖ్యమంత్రి ఈరోజు ఈ రాష్ట్రంలో దీక్షలతోటి
ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి ముందుకెళ్తున్న నేపథ్యంలో ఈ పోరాడే వాళ్ళకి కాళ్ళకి బంధాలేసే ఒక అంశం కాదా ఈరోజు మీరు చేస్తున్న బంధం? మీరు రాజీనామాలు, మీరు పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానం వేస్తున్నటువంటి వాళ్ళు, పార్లమెంట్ నుంచి బయటకు వెళ్ళిపోయినటువంటి వాళ్ళు, ఈ బంధు వల్ల మీకు ఉపయోగం ఏమొస్తుంది అనుకుంటున్నారు చెప్పండి? ఇది ఎలా మీకు ప్రభావితం చేస్తుంది అనుకుంటున్నారు? కాబట్టి చలసాని గారికి, అక్కడ ఉన్నటువంటి మా రాజశేఖర్ గారికి, అక్కడ ఉన్నటువంటి మా రామకోట గారికి దయచేసి మీరు పోరాటం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి వెనకాల నిలబడండి, శక్తినివ్వండి. మేము ఈరోజు మోడీ నిలదీస్తున్నాం, అఖిల పక్షం తీసుకెళ్ళాం. ఆ రోజు మేము సజెషన్ ఏమి ఇచ్చాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పవన్ కళ్యాణ్ గారిని ఒక మెట్టు దిగి దానికి మీరు మద్దతు కోరాను. పొద్దున్నే లేచి మీరు మాట్లాడుతూ ఉంటే దానికి మద్దతు మేము మీరు చేసే చేద్దాము, రెండు ముందు అందరిని తీసుకెళ్ళండి అని చెప్పాం. ఢిల్లీకి తీసుకెళ్ళలేదు, ప్రభాకర్ గారు అక్రోషం ఇందాక మాట్లాడారు రాంగోడే గారు. భారతీయ జనతా పార్టీ చిద్దులాసంగా చూసే పరిస్థితి, ప్రధాన పార్టీలు అయినటువంటి రెండు పార్టీలు కూడా హోదా గోదాలోకి దిగి ఎవరు గట్టిగా పోరాడుతున్నారనే పరిస్థితి, పైన ఏం జరుగుతుందో చూస్తే ఏమి జరగటం లేదు. అవిశ్వాస తీర్మానం తర్వాత కూడా పరిస్థితి ఏం లేదు. బంధులు, ఒకళ్ళ మద్దతు లేదు. ఎవరి దారి వాళ్ళది, అందరు కలిసి ఐక్యంగా పోరాటం చేయాలనేటువంటి ఒక నినాదం, దాన్ని మాత్రం ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. అందరినీ కలుపుకుపోవాలి, అందరూ కలిసి చేయాలని అందరు మాటల్లో చెప్తారు కానీ చేతుల్లో లేదు. ఇదంతా కూడా మీకు ఆనందకరమైన పరిస్థితా? చిద్దులాసంగా చూస్తూ కూర్చున్నారా రాంగోటయ్య గారు? బాగుంది ఈ రాజకీయ క్రీడ. ఈ రాజకీయ క్రీడలో ఎట్టి పరిస్థితుల్లో ఒక విషయం విజయ్ గారు, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని కాంక్షించే వాళ్ళని తప్పితే అభివృద్ధి జరగకూడదని కోరుకునే వాళ్ళం భారతీయ జనతా పార్టీ కాదు. ఇవాళ చేస్తున్నటువంటి ఏదైతే వైసీపీ బంద్ చేసినా, టీడీపీ అధర్మ పోరాటం చేసినా, ఏది చేసినా కూడా దాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో హర్షించం. కారణం ఏంటంటే ఈయన ఏం చెబుతున్నారంటే, ప్రభాకర్ గారు మమ్మల్ని వంచారంటున్నారు. మమ్మల్ని కాదు, రాష్ట్రం మొత్తాన్ని వంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవాళ మేము ఉన్నా మీకు ఎందుకు మేము పర్లేదు ముందుకెళ్తున్నాం అని చెప్పి పార్టీ వైసీపీ ఎలా చెప్పండి? కానీ వాళ్ళు కూడా మేము కాబట్టి కట్టాల. కారణం ఏంటంటే వైసీపీ పార్టీ విధానం కూడా అధర్మంగానే ఉంది. కారణం ఏంటంటే అసలు రాష్ట్రంలో ఉన్నటువంటి 16,000 గ్రామాల్లో చూపించారు. ఒక్కసారి అసలు ఆపండి ఒక్క నిమిషం. కారణం ఏంటంటే మంచి పని చేస్తే అదంతా నా వల్ల జరిగిందంటాడు. హైదరాబాద్ నేనే డెవలప్ చేశానంటాడు. 40 సంవత్సరాల నుంచి ఈ దేశం మొత్తాన్ని నేనే కాపాడానంటారు. ఈ ప్రధానమంత్రులు నేనే నిలబెట్టానంటారు. ఎందుకంటే మీరు ఒక్క నిమిషం ఆగండి. డౌట్ కాకుండా మీరు టీడీపీ మోసం చేసిందన్నారు. సరే వైసీపీ ఒక్క ప్రశ్న సమాధానం చెప్పండి. మీరు ప్రత్యేక హోదా ఇస్తామంటే వద్దన్న పార్టీ ఏదో చెప్పండి నాకు ఒక మాట. ఒక వ్యక్తి పేరు చెప్పండి. మీరు ప్రత్యేక హోదా మేము ఇస్తామంటే వద్దన్న వాళ్ళు ఎవరు ఉన్నారు? ఒక మాట చెప్పండి. ఇప్పుడు ఇస్తాము అంటే వ్యక్తిని ఒక మేధావులైన మీకు ఒక విధానం చెబుతున్నాను. ఏదైనా సరే రాజ్యాంగంలో ఒక విధానాన్ని అమలు చేసే విధానం వచ్చినప్పుడు దాన్ని మనం గౌరవించాల్సిన అవసరం ఉంది. ఏదైతే నీతి ఆయోగ్ చెప్పినటువంటి విధానంలో ఉందో దానికి సత్సంబంధమైన విధానంలో ఎట్టి పరిస్థితుల్లో హోదాకు సమానమైన తప్పకుండా ఉంది. లేకపోతే ఈ రాజకీయాలను కానీ, లేకపోతే ఈ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళని కానీ మేధావులు పిలిచి కూర్చోబెట్టి మాట్లాడలా. ఆ రోజు మాట్లాడితే ఈ చంద్రబాబు నాయుడు గారి ఆట అక్కడితో కట్ అయిపోయేది. ఇవాళ నీకు అభివృద్ధి చేయాలి అంటే అప్పు చేసి తీసుకొచ్చి ప్రజల ముందు పెడుతున్నారు. రాష్ట్రాన్ని అప్రపాలు చేస్తున్నారు. దేశంలో అప్రదృష్టపాలు చేస్తున్నారు. ఇవాళ మోసపూడుతున్న తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా దాంట్లో ఏదైతే ఉన్నటువంటి ట్రాప్ లో పడిన వైఎస్ఆర్సీపీ ట్రాప్ లో పడిన తెలుగుదేశం పార్టీ చాలా దుర్మార్గంగా ఉంది. ఈ రాష్ట్ర వాళ్ళు తేల్చుకుంటారు ఆ అంశాన్ని. మీరు చేయాల్సింది చేశారా లేదా? ఇవాళ రాజ్యసభలో కూడా చర్చ ఉంది రాంకోటయ్య గారు. రాజ్యసభలో కూడా చర్చ ఉంది. కనీసం రాజ్యసభలో రాజ్నాథ్ సింగ్ గారి దగ్గర నుంచి మంచి సమాధానం ఇది రావాలని కోరుతున్నాం. వచ్చిందాం రాంకోటయ్య గారు, రాగండి ఒక చిన్న ప్రయత్నిస్తుందాం.
బ్రేక్ తర్వాత చర్చకొని సాగుతుంది. వెల్కమ్ బ్యాక్ రాజశేఖర్ గారు. సరే, ఇష్యూస్ ఉన్నాయి, ఏ పార్టీ ఎవరు పోరాటం అంటే రేపు ఎట్టాగో అందరు కూడా మాకు 25 ఎంపీ సీట్లు ఇస్తే మేం చేస్తామని రెండు పార్టీలు అంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఏమో అసలు మేనిఫెస్టోలోనే పెడతాము లేదంటే ప్లేనర్లో పెట్టాము, సీడబ్ల్యూసీ తినడం వాళ్ళు అంటున్నారు. బీజేపీ చైన్ అని చెప్తుంది, అభివృద్ధి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఎన్నికల దగ్గరికి వస్తున్నామంది. బట్ ఇవాళ బంద్ గురించి కనుక పరిగణలో తీసుకుంటే ఎవరిని కలుపుకోకుండా విడిగా చేశారు అనే దాంట్లో ఏంటి, మీరేమన్నా మీ శక్తిని మీరు పరీక్షించుకునే ప్రయత్నం ఏమైనా చేశారా? అంటే సొంతంగా ఒక రాజకీయ పరమైనట్టు ఇది వెళ్దాం, ఎందుకు అందరు కలుపుకొని తీసుకెళ్ళి ఏదో బంద్ సక్సెస్ అయింది అంటున్నారు, కానీ ఇండివిజువల్గా మన ఫోర్స్ని చూపిద్దాం అనేటువంటి ఒక రాజకీయ పరమైనటువంటి వ్యూహం కూడా ఉంది ఇందులో. ఏకపక్ష వైఖరి అనేది ఒక పక్కన ఆయన విమర్శిస్తున్నారు. ఇండివిజువల్గా చూపించుకోవడానికి ఇది ఎన్నికలు కాదండి, ఇది ఇది 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ల యొక్క సమస్య ఇది. ఇప్పుడు ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ, ప్రజలకు ఇచ్చినటువంటి హామీ, ఆ హామీని జరుగుతుందంత రాజకీయ పోరాటమే కదా. బీజేపీ ఎవరికి వాళ్ళుగా చేస్తుందో రాజకీయ పోరాటమే. అందరు కూడా ఏమంటారు, వచ్చే ఎన్నికల్లో మాకు సీట్లు ఇవ్వమనే మాట అంటున్నారంటే రాజకీయ ప్రయోజనమే కదా ఇందులో. సరే, జరగబోయేది రాష్ట్ర ప్రయోజనం అనొచ్చు మీరు, బట్ ముందు అడుగుతుంది అందరూ ఏంటి, రాజకీయ సీట్లు అడుగుతున్నారు. 25 ఎంపీ సీట్లు ఇవ్వమంటున్నారు, కాంగ్రెస్ ఏమో మమ్మల్ని అధికారంలో తీసుకురమ్మంటుంది, బీజేపీ ఏమో అధికారం ఇచ్చారు కానీ మేమేం చేసేది అంటున్నారు. మొన్న చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు కదా సీట్లు, మెజారిటీ ఇక్కడ అధికారం ఇచ్చారు, అక్కడ కూడా మెజారిటీ సీట్లు ఇచ్చారు. రాష్ట్రానికి ఏం సాధించారు? మళ్ళీ ఇప్పుడు 25 సీట్లు గెలిపించమని చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అడుగుతారు చెప్పండి? అడిగే హక్కు ఉందా ఆయనకి? అసలుకి ఇప్పుడు కేంద్రంపై పోరాటం చేయాల్సిన ఆయన ఈ యొక్క విభజన హామీలు అయితేమి, ప్రత్యేక హోదాని అయితేమి పోరాటం చేసి సాధించుకోవాల్సినటువంటి దశలో లోక్సభలో జరిగింది ఏంటని అడుగుతున్నా. అక్కడ ప్రభాకర్ లోక్సభలో మొత్తం ఇవాళ ఇక్కడ మీరు బంద్ చేస్తున్నారు, దేశమంతా బంద్ అయిపోయి ఏం జరుగుతుందో చూస్తున్న రోజున వైసీపీ వాళ్ళు ఎక్కడున్నారు? అదే ఆయన ప్రశ్న సరింది. అక్కడ నేను చెప్తానండి, ఇప్పుడు ఇంత పోరాటం చేసినట్టు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ 29 సార్లు తిరిగారు, ఏం సాధించారు? ఎన్నిసార్లు వెళ్ళేది కాదు, ఏం సాధించారు అనే దానికి సమాధానం వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. మొన్నటికి మొన్న నీతి ఆయోగులు వంగి వంగి మోడీ గారికి దండాలు పెట్టి వచ్చాడు, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడేమో ఇక్కడ పంపడం మాత్రం వేరే తెలకం దిద్ది పంపారు, ఏదో పోరాటం చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పోయని. ఏం పోరాటం చేశారు? పోరాటం లేదు, అది కేవలం ఏంటంటే లాలూచి రాజకీయాలు చేసుకున్నారు తప్పితే ప్రత్యేక హోదా అనేటువంటి అంశాన్ని తొంగలో దక్కారు. అసలు ఆ అంశాన్ని ఏ రోజు కూడా మాట్లాడలా, 4 సంవత్సరాలు ఏ ఒక్క రోజు కూడా ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తలు. మోసపోయాము అని చెప్పడం ఎంత సిగ్గుమాలిన మాట అండి, అది మోసపోవటం ఏందండి? దేశం మొత్తం మీద కూడా 40 సంవత్సరాలు అనుభవం అంటే చంద్రబాబు నాయుడు గారు నేనే అనుభవం దేశం మొత్తం అని నిన్నగాక మొన్న ఆయనే ప్రకటన చేసుకున్నారు. అలాంటి మనిషి మోడీ గారి చేతిలో మోసపోయాము అని, సరే మోసపోయాము అని మరి చేయలేకపోయాము, 600 హామీలు ఇచ్చి రాష్ట్ర ప్రజలు నిలువున మోసం చేసింది వీళ్ళు. దానికి మరి ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది, అది లేదు. ఇంకోటి ఏంటంటే ధర్మ పోరాటం చేశారండి, ప్రజల డబ్బుతో ధర్మ పోరాటం. ప్రజలు ఇప్పుడు దానికి ఒక నిధులు కేటాయించి ఇప్పుడు ఆర్టీసీ అసలుకే అప్పుల్లో ఉంటే ఆర్టీసీ బస్సులు పెట్టి తిప్పి మరి బెంజ్ సర్కిల్ చేశారు, మేము మాత్రం ఢిల్లీలో పోరాటం చేయాలట. ఈ రాష్ట్ర సమస్య గురించి మేము ఢిల్లీలో పోరాటం, చంద్రబాబు నాయుడు గారు మాత్రం బెంజ్ సర్కిల్ పోరాటమా? వచ్చిన పోరాటంలో అది చిత్తశుద్ధి లేదండి. మొట్టమొదటి నుంచి ఈ రోజు వీళ్ళు అధికారంలో చేపట్టాక 4 బడ్జెట్లు జరిగినాయండి, 4 బడ్జెట్లు 5 బడ్జెట్లో మాట్లాడారు వాళ్ళు. 4 బడ్జెట్లో కూడా ఒక్క మాట మాట్లాడలా. ఎప్పుడైతే వీళ్ళకి వీళ్ళకి గొడవ జరిగిన తర్వాత 5 బడ్జెట్లో వీళ్ళు మాట్లాడడం జరిగింది. ఒక బడ్జెట్ అయితే ఇప్పుడు 58,000 కోట్ల రూపాయలు పోలవరం అంచనాలో ఉన్నటువంటి అంచనాతో పోలవరం ప్రాజెక్టుకి 100 కోట్లు కేటాయించినప్పుడు నోరెత్తలేదు. ఇప్పుడు ఆ రోజు మాట్లాడలేదు జరుగుతున్న ఈ రాష్ట్రానికి బీజేపీ పార్టీకి ఒక్క నిమిషం, 2 పార్టీలు గెలిపించారు కదా, మళ్ళీ ఇప్పుడు 25 మంది ఎంపీలు ఎందుకు, ఏం చేయగలుగుతారు మీరు అడుగుతున్నారు? బీజేపీ టీడీపీ కలిసి ఈ రాష్ట్ర నాశనం చేశారు రాష్ట్రాన్ని. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు మాట్లాడతారు. విజయ్ గారు మాట్లాడండి. విజయ్ గారు, ప్రభాకర్ గారు మాట్లాడారు. రాజశేఖర్ గారు, రాజశేఖర్ గారు తప్పు మాట్లాడుతూ ఉన్నాడు. బడ్జెట్ లో పోలవరానికి 100 కోట్లు ఇచ్చినప్పుడు హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి లేక్యు గెస్ట్ హౌస్ లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మా రెక్కల విరిసి ఎగరమంటున్నారు బీజేపీ ప్రభుత్వం. వినండి సార్, ఏం మాట్లాడతారండి? ఇంకా సమర్థి అక్కడే ఉంది అసెంబ్లీ. మీ చేత రాజశేఖర్ గారు,
మీకు మీకు సీక్వెన్స్ తెలియపోతే దయచేసి మాట్లాడద్దు. తెలుసు మాకు, తెలుసు అసెంబ్లీ సీక్వెన్స్ అన్ని తెలుసు. చెప్పాను పదే పదే ఆన్సర్ సెషన్ కాదని చెప్పాను మీకు. ఇందా ప్రభాకర్ గారు మధ్యలో ఏమి ప్రశ్న లేదు కదా, మీరు మొత్తం అయిపోయిన తర్వాత రియాక్ట్ అవుతున్నారు. రియాక్ట్ గానే ఉండేది డిస్కషన్ లో అట్లా, మీరు ప్రతి క్వశ్చన్ కి అట్లా రియాక్ట్ అయితే ఎట్లయితుంది? అన్యాయంగా మాట్లాడటం అంటే ఎవరు వాదనలు వాళ్ళకు ఉంటాయి రాజశేఖర్ గారు, ఎవరు వాదనలు వాళ్ళకు ఉంటాయి. నేను మీ వాదన ఏమి అడ్డుకోలేదు కదా, మిమ్మల్ని చెప్పొద్దని నేను అనలేదు కదా. ప్రభాకర్ గారు మాట్లాడండి, ఫినిష్ చేయండి. సో చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా ముఖ్యమంత్రిగా పత్రికా సమావేశం పెట్టి స్పష్టంగా ఖండించాడు. అప్పుడు బీజేపీ వాళ్ళు ఏమన్నారు? మాతో ఫ్రెండ్లీగా ఉండి మాతో సహచర్యం చేస్తూ మా ప్రభుత్వంలో ఉండి మమ్మల్ని విమర్శిస్తారా, మమ్మల్ని అనుమానిస్తారా అన్నారు. ఎక్కడికి వెళ్ళిందండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు? పోలవరం ఆ రోజు మీకు గుర్తురాలేదా? ఆ తర్వాత బడ్జెట్లో ఏమి కేటాయించకపోతే అన్యాయంగా ఉంటే వాళ్ళ బడ్జెట్ రక్తం సలసల మాగిపోతుంది దీన్ని చూస్తూ ఉంటే అన్న ముఖ్యమంత్రి గారిని మీరేమే అపహాస్యం చేశారు? మీరా ఈ రాష్ట్రాన్ని గురించి ఆలోచిస్తూ ఉంది? అనునిత్యం చాలా జాగ్రత్తతోటి ప్రజలకి బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా వీళ్ళు అనుకున్నట్టుగా కాదు, ప్రజలకి బాధ్యత వహిస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం చేసినటువంటి ప్రతి ప్రయత్నం ఈరోజు ఇట్ హాస్ బికమ్ మౌంటెడ్ గా అయిపోయిన తర్వాత బీజేపీని నిలబెట్టి ప్రశ్నిస్తూ ఉంటే పారిపోయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు బంధుల గురించి మాట్లాడతారండి? ఈరోజు ఈ రాష్ట్రం మీద ఒక ప్రేమని ఒరకబోస్తున్నారు మీరు, మాకేమో లేదని మాట్లాడతారా? మేము తెలుగువాళ్ళం కాదా? లేకపోతే ఉద్యమాలు మాకు తెలియదా? లేకపోతే మీకున్నటువంటి అనేకమైన అవకాశవాద మార్గాల్ని మీరు ఎంచుకొని చేయండి బంధు, మేము వ్యతిరేకం కాదు. కానీ ఏ పద్ధతిలో చేస్తున్నారు మేధావులు గారు? మీరు ఎందుకు ప్రశ్నించారండి? ఏ రోజైనా సేకరించారా మీరు? మీకు అసలు ఈ రోజు బంద్ చేసే నైతిక హక్కు మీకుందని మీ గుండె మీద చేసుకొని చెప్పండి. రాష్ట్రం కోసం మీకే ఉందండి సంవత్సరాలు ఓటింగ్ పోరాటం అని చెప్పి చెప్పండి. అసలు ఉన్నారు మీరు ప్రభాకర్ గారు ప్రభాకర్ గారు కేంద్రంతో ఈ రోజు రాజశేఖర్ గారు ఒక నిమిషం ఉండండి. మీరు ధర్మ పోరాటం చేస్తున్నారు, వైసీపీ రకరకాల ఉద్యమాలు ఇవాళ బంద్ కాలు ఇచ్చారు. ఇందాక ప్రత్యేక హోదా సాధన సమితి కానీ ఇతర సంఘాలు కానీ వాళ్ళు రకరకాల ఉద్యమాలు ఇస్తున్నారు. బట్ రాబోయే రోజుల్లో మీరు కూడా ఉద్యమ బాట పడుతున్నారు కదా ప్రభాకర్ గారు. ఈ రకరకాల దశల్లో రకరకాల రూపాల్లో ఉంటాయి నిరసనలు. ధర్మ పోరాటం అనేదాన్ని విజయ్ గారు దయచేసి నా ప్రశ్నలకు ఒకటి రెండు సమాధానం చెప్పే అంశం కూడా వాళ్ళ దగ్గర నుంచి తీసుకోండి. నేనేమి వాళ్ళని వాళ్ళ ఆర్గ్యుమెంట్ నేను అడ్డుకోవట్లేదు. ధర్మ పోరాటం ఈరోజు ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తూ ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాలని, రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమైన యూనివర్సిటీస్ ని, రకరకాల వర్గాలుగా ఉన్న ప్రజల్ని మొత్తాన్ని కూడా ఎడ్యుకేట్ చేసే క్రమంలో బీజేపీ పార్టీ మోసం చేసిందనే దాన్ని చెప్తున్నాం. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అబ్జెక్షన్ ఎందుకు ఉందో మాకైతే అర్థం కావట్లేదు. దీనిలో పాజిటివ్ అంశం ఎక్కడైనా దాక్కుందేమో, దాన్ని వాళ్ళని ఎత్తుక్కోమనండి. విజయ్ గారు మీరేసినటువంటి రెండో ప్రశ్న, ఈ రోజు పార్లమెంట్ లో కానీ అసెంబ్లీలో కానీ మేము మాట్లాడుతూ ఉంటే ఎక్కడికి వెళ్లారండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? ప్రతిపక్ష పార్టీకి వీళ్ళు వాళ్ళ కేసుల కోసం పోయి మోడీని నీతి ఆయోగ్ మీటింగ్ లో కనబడితే షేక్ హ్యాండ్ ఇవ్వడం తప్పు కాదండి, అది మర్యాద అవుతుంది. మంత్రులు చేసినటువంటి మీకు నైతికత ఉందా? రాజశేఖర్ గారు, రెండు పార్టీల పోరాటం అయితే కాదు కానీ ఎవరి బంధాల్లో వాళ్ళు ఉద్యమం చేయొచ్చు. ఆయన అన్నారు కదా ప్రత్యేక కోసం బంద్ చేసినా కూడా మాకేం లేదని చెప్పని. బొత్స సత్యనారాయణ గారు వాళ్ళందరూ కూడా కనపడుతున్నారు అక్కడ. బహుశా కేసులు పెట్టట్లేదన్నారు, ముందు జాగ్రత్త చర్యగా అదుపులో తీసుకోవటం ఉండేమో. పార్టీ నాయకులు ఏదైనా శాంతియుతంగా చేసేటువంటి ఏ నిరసన అయినా కూడా బాధ్యత వహించాలి, ఏ నిరసన అయినా కూడా స్పందించాల్సిన వాళ్ళు వేరున్నారు. రాంకోటే గారు ఎవరు ఏ ఉద్యమం చేసినా స్పందించాల్సిన పరిస్థితిలో ఉన్నటువంటి మీరు, ఇందాక అడిగాను, ఇవాళ రాజ్యసభలో 2:30 ఒక చర్చ ఉంది. 3 గంటల పాటు ఏపీకి సంబంధించిన అంశాల మీద చర్చ జరగబోతా ఉంది. అందులో బీజేపీ పార్టిసిపేట్ కాదు, చలసరి శ్రీనివాస్ గారు బీజేపీ నుంచి మాట్లాడే వాళ్ళు. కేవలం ఒక రాజకీయ పరమైన ఇది కాకుండా నిజంగా బీజేపీ కూడా ఈ రాష్ట్రానికి ఇంకా ఇవి కావాల్సి ఉన్నాయి, రావాల్సి ఉన్నాయి, చేయాల్సి ఉన్నాయి అనే మాట చెప్పడం ద్వారా రాజ్నాథ్ సింగ్ గారి నుంచి కనుక ఒక మంచి సమాధానం రాబట్టగలిగితే బాగుంటుంది.
రాంగోటి గారు తప్పకుండా అండి, ఈ రాష్ట్రానికి ఏం కావాలనే దాని మీద పరిపూర్ణ అవగాహన ఉంది. చేస్తున్నాం, చేస్తున్న విషయాలు ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఈ తెలుగుదేశం పార్టీ ఏమో అవి మా పథకాలు మేం చేస్తున్నాం అంటే, ఇప్పుడు 624000 ఇళ్ళు ఇచ్చాం, ఆ ఇళ్ళు మావేనంటారు. ఎవరిచ్చినా సరే ఏ కార్యక్రమం చేసినా కూడా ఏమైనా కార్యక్రమం చేస్తే అవన్నీ మావేనంటారు. మేం చేసినవన్నీ వాళ్ళ ఖాతాలో వేస్తారు. ఖాతాలో వేసి వాళ్ళు ఏం చేస్తారంటే, మేము అభివృద్ధి కార్యక్రమాలకు మారు పేరు టీడీపీ పార్టీ, ఈ రాష్ట్రం డబుల్ జీడీపీ గ్రోత్ ఉంది, మేము ఇంతగా అభివృద్ధి చేస్తాం, ఇంత అభివృద్ధి చేస్తున్నాం, అంత చేస్తున్నాం అంటారు. వీటన్నిటికీ మూల కారణం భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి దన్ను. మమ్మల్ని మోసం చేసినవే కాకుండా ఏదో పూర్వానికి సామెత కూడా ఉంది, ఏదో మొగసారికి ఇచ్చారని చెప్పేసి భర్తను ఇంట్లో కొట్టి బయటకు వచ్చి గొడవ చేసినటువంటి సందర్భంగా ఇవాళ మమ్మల్ని మోసం చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అయిపోయింది. దాని గురించి బాధపడాల. అయితే వైఎస్ఆర్ టీపీ మాట్లాడుతున్నప్పుడు విధానం వాళ్ళు ఏ కేసుల గురించి మా దగ్గర ఎప్పుడో చెప్పాం. ఇప్పుడు ఏంటంటే టీడీపీ మీద 18 కేసులు ఉన్న చంద్రబాబు నాయుడు అనే ఆయుష గురించి మేము ఆలోచించాలా, లేదా వైఎస్ఆర్సీపీ మీద ఉన్న కేసుల గురించి ఆలోచించాలా? మీరు ధర్మంగా ఎవరు ఏం చేసినా కూడా మా యొక్క మద్దతు మీకు ఉంటుంది. ఆంధ్ర రాష్ట్రాన్ని అతలాకుతున్నారు, కొన్ని వేల మంది కోట్ల ఉన్నారు, ఆలోచన చేస్తున్నాం దేశ అభివృద్ధి. దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే, రాష్ట్ర అభివృద్ధిలో చేయూతను ఇవ్వకుండా వెనక్కి తీసుకెళ్తున్నటువంటి పార్టీని చూస్తే బాగా రాష్ట్ర అభివృద్ధికి చేయూతనివ్వట్లేదు, మమ్మల్ని మోసం చేశారన్నారు ఆయన. బాధతో ఏకేపిస్తున్నామండి. రాష్ట్ర ప్రజల్ని మోసం చేసే పార్టీలు ఏదైతే ఉన్నాయో, నయవంచం చేసిన కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు మా వెనకెళ్ళిన దగ్గర నుంచి వాళ్ళు ప్రతి పార్టీ ఏదైతే ఉందో ఒకళ్ళ మీద. ఇప్పుడు నాకు బాధ కలిగేది ఏంటంటే, ప్రత్యేక హోదా కానీ విభజన హామీలు కానీ ఎలా రాలేదో, పక్క పార్టీ వల్ల ఏం మోసం జరిగింది చెప్తున్నారు. ప్రజలకు కాదు, నువ్వు ఎలా తీసుకొస్తావో చెప్పాలి. ప్రజలు కోరుకుంటుందే పక్క పార్టీ మోసం చేసింది, ఏ పక్క పార్టీ ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఇష్యూ కాదండి. ఇవాళ ఇవాళ ప్రజలు కోరిక మీకంటే మేధావులు చాలా మంది ఉన్నారు. సరే, ఇక్కడ చాలా 10 కోట్ల మంది చేస్తున్నారు, కూడా చాలా మంది ఉన్నారని అంటూ ఉంటారు. చేద్దాం, మాట్లాడండి ఈ రాష్ట్ర అభివృద్ధి ఏం చేశారో మేఘాలుగా చెప్పండి. ఒకటండి, రాష్ట్రం మేమేం కోరుకుంటామండి, నిన్న రాజ్యసభలో ప్రసారాలు ఆఫ్ చేశారండి, మీడియా ప్రసారాలు ఆఫ్ చేశారండి. ఆ రోజు కాంగ్రెస్ చేసినట్టు వాళ్ళు ఆ శిక్షణ తప్పు కాదండి. వాళ్ళ మేము కోరుకుంది ఏంటంటే, వాళ్ళ రాజ్యసభలో కానీ ఖచ్చితంగా ఒక పార్టీ మీద ఇంకొక పార్టీ ఇష్యూ కాదు. వాళ్ళ ప్రజలు కోరుకున్నారు ఒక్కసారి మధ్య తరగతి ఎత్తుని తెచ్చేయండి. రాష్ట్రంలో 5 కోట్ల ఎక్స్పెక్ట్ చేయొచ్చా బీజేపీ కాదండి. ఇవాళ పొలిటికల్ కంపల్షన్ కల్పించాలి. మేము కోరుకునేది వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ, తెలుగుదేశం కానీ, జనసేన కానీ, వామపక్ష అన్ని పార్టీలు, కాంగ్రెస్ కానీ ఒక పొలిటికల్ కంపల్షన్ కల్పించాలి. 14 కోట్ల మంది తెలుగు ప్రజలు ఒక్కడా ఉన్నారన్నారు. మేము వాళ్ళ సుప్రీంకోర్టు అఫిడవిట్ కూడా మేము కేసు ఇంప్లీట్ అవుతున్నాం, ఐక్యంగా పోరాటం చెప్పి తెలంగాణ బయ్యారం ఒక్కడా రాలేదు. దాని మీద కూడా అన్నిటి మీద కడపొక్కు పోరాటం చేయాలి. ఇప్పుడు ప్రభాకర్ గారు, శ్రీనివాస్ గారు, రాజశేఖర్ గారు చిచ్చలపాలందుకు ఇది రోజు న్యూస్ కెన్. రేపు న్యూస్ కెన్ లో మళ్ళీ కలుద్దాం.